గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా టీడీపీలో ఉంటున్నారా ఏపీ రాజకీయాల్లో ఇది ఫుల్ స్టాప్ లేని చర్చ అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విశాఖ వెళ్ళిన చంద్రబాబు గంటాను కలిసి దీనిపై చర్చించినట్టు సమాచారం ఈ సందర్భంగా అధినేత ముందు తన ఆవేదనను అంత గంట ఏకరూప పెట్టినట్లు తెలుస్తోంది ఇంతకీ చంద్రబాబుకు గంట ఏం చెప్పారో తెలుసా టీడీపీలో నేతల తీరు చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెడుతోంది టీడీపీ అంటే ఒకప్పుడు చాలా క్రమశిక్షణ ఉన్న పార్టీగా గుర్తింపు ఉండేది కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నేతలు చంద్రబాబును లైట్ తీసుకున్నారనే ప్రచారం ఉంది ఇప్పటికే బెజవాడ రాజకీయాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే కేసునే నాని వర్సెస్ బుద్ధ బోండాగా మారింది చంద్రబాబు కలుగు చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక విశాఖలో అయితే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జై గణేష్ అంటూ వైసీపీ పంచలు చేరారు గంట అయితే ఆ గట్టున ఉండాలా ఈ గట్టుకు వెళ్లాలా అంటూ ఊగిసలాడుతున్నారంటూ ప్రచారం జరిగింది అయితే ఇటీవల గంట ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు ఆ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాసరావు తమ పార్టీలో త్వరలోనే చేరుతారని ఆయన అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారని వాటికి అధినేత జగన్ ఓకే చెప్తే ఆయన తమ పార్టీలోకి వస్తారు అంటూ ఆరోపించారు వెంటనే దీనికి గంట కూడా కౌంటర్ ఇచ్చారు తను ఏ ప్రతిపాదనలు పెట్టానో చెప్పాలని డిమాండ్ చేశారు తాను పార్టీ మారితే చంద్రబాబుకు చెప్పే చేస్తాను అని చెప్పారు ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది గంట వ్యవహారం ఏంటో తేల్చేయాలి అనుకుంది దీనిలో భాగంగా విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గంటా శ్రీనివాసరావును కలిశారు ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది గంటా వ్యవహారంపై మొదటి నుంచి అనుమానం ఉండడంతో చంద్రబాబు పలు రకాల ప్రశ్నలను గంటా ముందు ఉంచినట్టు తెలుస్తోంది పార్టీ నేతలతో ఏమైనా ఇబ్బంది ఉందా లేక వైసీపీ నేతల నుంచి ఏదైనా ఒత్తిడి ఉందా అక్రమ కేసులు పెడతామని వైసీపీ నేతలు ఎదురుస్తున్నారా నిజంగానే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా విజయసాయిరెడ్డి ఎందుకు అలా అనాల్సి వచ్చింది ఇలా ప్రశ్నల వర్షం కురిపించినట్టు గంటా సన్నిహితులు చెప్తున్నారు అయితే గంటా మాత్రం తాను వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో లేను అని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది కొందరు కార్యకర్తలపై ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే అని వారిని కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారిందని దానికి తోడు సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తనపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ అండగా నిలవలేదని చెప్పినట్టు తెలుస్తోంది కేవలం విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే విజయసాయిరెడ్డి ఇలా డ్రామాలు ప్లే చేస్తున్నారని అధినేత చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం గంటా చెప్పిన వివరణ విన్న చంద్రబాబు పార్టీ నుంచి ఏవైనా సమస్యలుంటే తనకు చెప్తే సరిచేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని గతంలో లాగే పార్టీలో చురుగ్గా ఉండాలని గంటాకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది అలాగే స్టీల్ ప్లాంట్ పై పోరాటంలో మరింత దూకుడుగా ఉండాలని రాజీనామా నిర్ణయాన్ని కూడా సమర్థించినట్టు తెలుస్తోంది చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడంతో గంటా శ్రీనివాసరావు టీడీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పలు రోడ్ షోల్లో పాల్గొన్నారు అలాగే ఇండివిజువల్ గా కూడా పార్టీ అభ్యర్థుల తరఫున వార్డు వార్డులకు తిరిగి ప్రచారం చేశారు అయితే గంటా మళ్లీ యాక్టివ్ అవడంతో టీడీపీ క్యాడర్లో జోష్ పెరిగింది గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఆనందం ఎన్ని రోజులుంటుందో చూడాలి గంటా రాజకీయ చరిత్రను చూస్తే పార్టీలు మారడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.